హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ విషయమైనా వెంటనే టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. పవన్ తన వ్యక్తిగత జీవితం గురించి బయటకి చెప్పడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోయినా మీడియాకి కానీ ఫ్యాన్స్కి కానీ ఆ విషయాలు చాలా ఇంపార్టెంట్. చాలామంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లు ఫాలో అవుతుంటారు. విడిపోయినప్పటికీ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొస్తుంటారు రేణు. సోషల్ మీడియాలో ఆమె పవన్ గురించి పోస్టులు చేస్తూ ఉంటారు. పవన్ కొడుకు అఖీరానందన్, కూతురు ఆద్యాల విశేషాలు అప్పుడప్పుడు రేణు దేశాయ్ షేర్ చేస్తుంది. అలానే తనకి బర్త్డే విషెస్ చెప్తూ పెట్టిన ఓ ట్విట్టర్ పోస్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. నా కొడుకు ఎప్పటికీ జూనియర్ పవర్ స్టార్ కాకూడదని కోరుకుంటున్నానని ట్వీట్ చేసింది. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తమ తనయుడు అఖీరానందన్ పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఈ ట్వీట్ ఇప్పుడు అభిమానుల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్. తమ కుమారుడు 13వ ఏట అడుగుపెట్టిన ఆనందంలో ఉన్న ఆ తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా తన తనయుడి ఎదుగుదల గురించి ఆమె తన ఆకాంక్షలను వ్యక్తం చేసింది. అఖీరాకు ఇప్పుడు 13 ఏళ్ళు. అయితే ఇప్పుడే అఖీరా 6 అడుగుల టీనేజర్గా మారడాన్ని నమ్మలేకపోతున్నా. అఖీరా తల్లిదండ్రుల నీడలోనే ఉండకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఈరోజు దేవుణ్ణి కోరుకుంటున్నా. తను భవిష్యత్తులో జూనియర్ పవర్ స్టార్గా కాకుండా అఖీరా నందన్గా గుర్తింపు పొందుతాడని నాకు నమ్మకముంది. హ్యాపీ బర్త్డే మై స్వీట్ లిటిల్ హార్ట్ అఖీరా అని రేణు ట్వీట్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.